శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయ కరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితాకాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః. మానవ జీవితంలో ఈ రోజుల్లో కష్టాలు ఆపదలు ఒకదాని వెంట ఒకటి వచ్చి కోలుకోలేని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నాయి. అసలు జీవితం ఎందుకు, ఈ జీవితం నాకు వేస్టు అని సూసైడ్ చేసుకునేంతవరకు, ప్రమాదం కలిగించుకునేంతవరకు వ్యాపారాల్లో నష్టపోతూ భార్యాభర్తల్లో ఇబ్బంది పడుతూ మానసిక ఆందోళనతో ఇబ్బందికరమైన సమస్యలతో జీవితమే ఒక ఇరక్తిగా కలిగి ఎంతో నష్టపోతూ ఉన్నారు. ఈ యొక్క కష్టాలను ఆపదలను మానవ సహజంగా మనము జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటిని శాంతిపరిచి ఏ యొక్క సమస్యకైనా కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. కొండ లాంటి సమస్య అయినా ఒకరోజు పిండి చేయక తప్పదు. 100 ముడులతో ఉన్న చిక్కుముడైనా ఒక్క ముడి విప్పితే పూర్తిగా ఆ 99 ముళ్ళని తెగిపోతూ ఉంటాయి. అట్లకే ప్రతి వ్యాపారంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తలతో సమస్యలు, కష్టాలతో బాధలు, ఆపదలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక పరిష్కారం ఉంటుంది ఖచ్చితముగా. దైవము ద్వారా మనకి జాతక చక్రంలో ఎదురయ్యే కొన్ని ఆపదలు కష్టాలు ఉంటాయి. మన పైన నరదృష్టి, నరప్రయోగము, నరుల ద్వారా చేపించిన చెడు కార్యక్రమాలు, చెడు ప్రయోగాల వల్ల కూడా అష్ట కష్టాలు, బాధలు, ప్రమాదాలు, ఇటువంటి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటన్నిటికీ శుభమంగళంగా వాటికి ఒక పులి స్టాప్ పెడుతూ మనం ఒక చిన్న ఒక రెమెడీ, ఈ రెమెడీ ద్వారా మీ యొక్క కష్టాలను ఆపదలను వైదొలిగించుకోవడానికి మీ ఇంటిలో మీరు చేస్తే శుభప్రదంగా ఉంటుంది. వీటి నుండి కొంత విముక్తి కలిగిస్తుంది. ఒక ఆదివారం రోజున మన ఇంట్లో స్టీల్ పాత్రలు ఉంటాయి, ఇత్తడి పాత్రలు ఉంటాయి, ఇత్తడి చెమ్ములు ఉంటాయి, అవన్నీ మనకి వ్యర్థము, అవన్నీ కాదు. మట్టితో తయారు చేసిన ఒక చెమ్ము లాంటిది, ముందటి ఒక చెమ్ములాగా మనము ఒక అర లీటర్ కానీ లీటర్ కానీ పట్టే ఒక కుండ అంటారు దాన్ని, మట్టి కుండ. ఆ మట్టి కుండని మీరు తీసుకొచ్చి ఆదివారంలో అంటే శనివారం సాయంత్రమే మీ ఇంట్లో అది తీసుకొని ఉండేటట్టుగా, దాంతోపాటు నెయ్యి, దాంతోపాటు ఆవు నెయ్యి దీపం పెట్టడానికి, దాంతోపాటు తమలపాకులు, పూలు, పండ్లు నివేదనగా సమర్పించడానికి, దాంతోపాటు ఆవు పాలు, బెల్లపు ముక్క, ఇవి మనకు కావలసిన వస్తువులు. ఇవి స్త్రీ అయినా పురుషులైన ఇంట్లో తలస్థానము చేసి మీ పూజా మందిరములో, మీ గృహంలో ఉండే వంట స్థానం, ఈశాన భాగంలో ఉన్న మందిరమైనా లేదంటే మీ గృహంలో ఉండే ఒకటి రెండు దైవ పటాలతో ఉన్న మందిరమైనా చాలు. దాంట్లో లక్ష్మీదేవత యొక్క ఫోటో ఒకటి ఉంచి, లేదు అంటే వెంకటాచలపతితో సంబంధించి సతీ సమేతంగా ఉన్నటువంటి వేడుగొండల వారి పటమైనా సరే, శివపార్వతులకు సంబంధించిన పటమైనా సరే, ఫోటో అయినా సరే మీ స్థానంలో ఉంటే ఉంచి దాని ముందు మనము ఈ కుండని, ఈ మట్టి కుండని మంచి నీటితో శుద్ధం చేసుకోవాలి. ఉదయాన్నే శుద్ధం చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి బొట్లు పెట్టి దాంట్లో ఆవు పాలు పోసి ఒక లీటర్ కానీ పావు లీటర్ కానీ, కుదిరితే ఒక లీటర్ సంబంధించిన కుండ అయితేనేమో ఒక అర లీటర్ పైన, పావు అర లీటర్ సంబంధించిన కుండ అయితేనేమో ఒక పావు లీటరు నీళ్లు తీసుకొచ్చి, అదే పాలు తీసుకొచ్చి దాంట్లో పోసి, దాంతోపాటు మీ ఇంటిలో మీరు భోజనం వంటకి ఉపయోగించిన ఒక రైసు, బియ్యము 3 పిరికిళ్ళు తీసుకొని ఆ పాలల్లో వేసి, దాంతోపాటు బెల్లపు ముక్కని దాంట్లో వేసి, దాంతోపాటు అది వేసిన తర్వాత మనకి తమలపాకుతో, తమలపాకు తీసుకొచ్చేసి
పళ్ళు పూలతో నివేదన చేసి అమ్మవారికి స్వామివారికి ఎవరికైనా ఆ పటములో ఉండేటువంటి స్వామివార్లకి నివేదన చేసి మా యొక్క కష్టాలు, మా యొక్క బాధలు, మా యొక్క ఆపదలు ఇటువంటి వాటిని పూర్తిగా వైదొలిగించాలని ఆ యొక్క దేవతలను వేడుకొని దీపారాధన, ఆవు నెయ్యితో దీపారాధన చేసి 3 రోజులు ఆది సోమవారము మంగళవారము ఇట్లా 3 రోజులు దీపారాధన ఆ యొక్క మట్టి కలిశముతో తయారు చేసిన ఆ యొక్క రైస్తో కూడిన పాలతో, ఆవు పాలతో కూడిన బెల్లం ముక్కలతో కూడిన ఆ పదార్థం అలాగే దాంట్లో ఉంచి 3 రోజులు ఉంచిన తర్వాత దాన్ని మీరు 5వ రోజు తీసుకెళ్ళి 4వ రోజు వద్దు, 5వ రోజు కానీ లేదు అంటే 7వ రోజు కానీ, 5వ రోజు కానీ వీలుంటే మంచి రోజు 5వ రోజు కానీ లేదంటే 7వ రోజు కానీ తీసుకెళ్ళి మనకి దేవాలయాల్లో ఉండే కొన్ని రాగి చెట్లు ఉంటాయి, ఆ రాగి చెట్టు మొదల్లో కానీ లేదంటే ఈ కుండని అలాగే తీసుకెళ్ళి దానికి ఆ రాగి చెట్టు మొదల్లో కానీ వదిలేసి నిమజ్జనం చేసి రావటం ద్వారా మీ యొక్క మీ గృహము పైన, మీ యొక్క సంస్థల పైన, మీ యొక్క వ్యక్తిత్వం పైన, వ్యక్తుల పైన, శరీరం మీద ఇటువంటి కష్టాలు ఆపదలు ఎదురవుతూ ఉంటే ఈ యొక్క ఈ 5 రోజులు 3 రోజులు పూజలో ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా వాటి ద్వారా మనకి శాశ్వత పరిష్కారం అనేది కొంత ఉపశమనం ఖచ్చితంగా, ఇది 100కు 100% జరిగిన వృత్తాంతం మీకు చెప్పగలటం జరిగింది. ఇది చెయ్యండి, కష్టాలతో ఆపదలతో వెనువెంట వచ్చే జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళకి ఇది ఒక చక్కటి మార్గము. ఈ విషయాన్ని, మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి ఈ విషయం 10 మందికి తెలిసేటట్టుగా అందరికీ తెలియపరిచి అందరూ శుభదాయకంగా ఆపదలో ఉన్నవాళ్ళు, కష్టంలో ఉన్నవారు బయటపడాలని కోరుకుంటానికి మా శాయశక్తుల నాకు తెలిసినంతవరకు అందరికీ విన్నవిస్తున్నాను. మీరు 10 మందికి షేర్ చేసి మంచి అందరికీ పంచండి. విజయోస్తుగా ఆయు ఆరోగ్యాలతో కష్టాలతో పూర్తిగా వైదొలిగిపోయి ఐశ్వర్యం కలగాలని, ఆరోగ్య ప్రాప్తి కలగాలని, కుటుంబ సమస్యలు వైదొలిగిపోవాలని కోరుకుంటూ దుర్గామాత యొక్క దీవెనలతో శుభం జరగాలి, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.